తెలంగాణ సాహిత్య పోరాట ఎదురాలు చాకలైలమ్మ జయంతి వేడుకలు జిల్లాలోని నెలకూరు మండల కేంద్రంలో రథక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పట్టణ అధ్యక్షుడు రత్నప్రభు యాకే అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వరిపల్లి ఉప్పలయ్య ముఖ్య అతిథి హాజరై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే రథక బంధం అమలు చేసి ట్యాక్ బండపై చాకల ఐలమ్మ విగ్రహాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ప్రతి మండల కేంద్రంలో తెలంగాణలో ఉన్న ప్రతి మండల కేంద్రంలో చాకల ఐలమ్మ విగ్రహాలను ఏర్పాటు చేసి తెలంగాణ ఖ్యాతిని నలుమూలా చాటే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రథక సంఘం నాయకులు కందగట్ల వెంకటేశ్వర్లు, వరిపల్లి మల్లయ్య, వెదునూరి యాకయ్య, వరిపల్లి పూర్వచందర్, వరిపల్లి వెంకటేష్, భద్రయ్య, రంగయ్య, వెంకన్నతో పాటు తదితరులు పాల్గొన్నారు. వీరులారు, మన సాకల ఐలమ్మ ఎన్నో పోరాటాలు చేసి రజాకారులను ఉరికిచ్చి తెలంగాణ పోరాటంలో చాలా కష్టపడి మన తెలంగాణ సాధించిన ఒక ఉద్యమంలో ఫస్ట్ పోరాటం చేసింది. ఈరోజు కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం సాకల ఐలమ్మ జయంతిని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు మండలం రజక సంఘం అధ్యక్షులు యాకే వారు, మరి వరిపల్లి ఉప్పలే వారు సభ్యులందరూ కలిసి జరపడం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరు ఈ పాత్రలో పాల్గొన్నారు. నిజంగా మా డిమాండ్స్ ఏమంటే ఇంకా ప్రభుత్వం తెలియజేయమనగా ట్యాంక్ బండపై సాకల ఐలమ్మ విగ్రహాన్ని పెట్టి అందరికీ రజక బంధు రావాలని ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం. ఇంకా రజలకు రైతు బంధు అదే ఉచిత మీటర్లు అందరూ ఇవ్వాలని కోరుకుంటున్నాం.